గారి ఎన్టీఆర్ కెరీర్ లో చేసిన 26 సినిమాలలో ఎప్పటికీ అభిమానులు గుర్తుంచుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రామయ్య వస్తావయ్య సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ చూసి అద్భుతమైన బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ కి పడుతుందని ఊహించిన అభిమానులకు సెకండ్ హాఫ్ లో ఊహించని కథ ఎదురవ్వడం, ఆ కథ కథనాలు చూసి అభిమానులు మైండ్ బ్లాంక్ అవ్వడం, సినిమా ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోవడం టకటకా జరిగిపోయాయి. కానీ ఈ సినిమాకు అనుకున్న కథ ముందు వేరే అని, మరో సినిమా వల్ల ఈ సినిమా కథను మార్చుకోవాల్సి వచ్చిందని ఈ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రామయ్య వస్తావయ్య ముందు అనుకున్న కథ ప్రకారం తండ్రిని చంపిన విలన్లపై హీరో పగ తీర్చుకునే కథ అని, దానికి ఎంటర్టైన్మెంట్ ను జోడించి సోషల్ మెసేజ్ ను చూపించాలనుకున్నామని, కానీ అంతకు ముందే సేమ్ ఇలాంటి కథతోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమా రావడం వల్ల ఆ సినిమాను చూసి ఈ సినిమా కథను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చిందని, కానీ అప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ అంతా అయిపోవడం వల్ల సెకండ్ హాఫ్ కథను అనుకున్న రేంజ్ లో తీర్చిదిద్దలేకపోయామని, దాంతో అనుకున్న కథ ఒకటి అయి సినిమా సెకండ్ హాఫ్ కథ మరొకటి అవ్వడం వల్ల అది ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని, అందుకే ఈ సినిమా డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిందని, కానీ దీనికి సెకండ్ హాఫ్ కథను అనుకున్న విధంగా మలిచి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేదని దిల్ రాజు వ్యక్తపరిచారట. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.